ప్రైవేట్ ఉపాధ్యాయ లెక్చర్లను ప్రభుత్వం ఆదుకోవాలని పోలీస్ 30 యాక్ట్ ద్వారా విద్యార్థి ఉద్యమాలను అణచివేస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏపీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు స్వామి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేటలో స్వామి మీడియాతో మాట్లాడారు. నా పేరు స్వామి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే స్పష్టంగా తెలియజేస్తా ఉంది, ఈరోజు రాష్ట్రంలో పాఠశాలల యొక్క పరిస్థితి ఆన్లైన్ ఫీజుల పేరుతో దోపిడీ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒకవైపు ఎంతవరకు సిలబస్ ఉంటుంది ఈ సంవత్సరం, ఎంత మేరకు దానికి ఫీజులు తీసుకోవాలా, ఈ విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకటి. రెండోది, ఈ రాష్ట్రంలో చాలా సంవత్సరాల నుంచి ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కళాశాలలో సేవలు అందిస్తున్నటువంటి అధ్యాపకుల పరిస్థితి సుమారుగా 6 నెలల నుంచి చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఏబీవీపీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి గ్రామీణ యువతరం ఎక్కువ మంది పాఠశాలలో కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తూ ఉంది. సో వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి వాళ్ళు కనబడతలేదా అని చెప్పి ఏబీవీపీ చాలా స్పష్టంగా ఇక్కడ ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలో కళాశాలలో చదువుతున్నటువంటి లెక్చరర్లను వెంబడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని వారికి వెంటనే ఏదో ఒక ఆసరాను ప్రకటించాలని చెప్పి ఏబీవీపీ చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా ఉద్యమాలు, ఇక్కడ విద్యార్థి ఉద్యమాలు ప్రజా సమస్యల పైన, విద్యార్థి సమస్యల పైన ముందుకొచ్చి కరోనా కష్టకాలంలో ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా ముందుండే ఆర్గనైజేషన్లకు పోలీస్ 30 యాక్ట్ పేర్లతో విద్యార్థులను భయాందోళనకు గురి చేసే విధంగా కేసులు బనాయించడం, వారిని బెదిరింపులకు గురి చేయడం, విద్యార్థి నాయకులను ఎమర్జీ కాకుండా చూడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఏబీవీపీ చాలా స్పష్టంగా అడుగుతూ ఉంది.